ఈ రోజు మన వీడియో జ్యూస్ ఇంతకుముందు చాలా వీడియోలు అంటే 4-5 వీడియోలు మనం ఈ జ్యూసర్లో స్లో జ్యూసర్లో జ్యూస్ చేసుకొని తాగాము పుచ్చకాయ చేసుకున్నాము క్యారెట్ పొమగ్రనేట్ ఇంకా ఇంకా ఏం చేసుకున్నాం సౌర్య ఇంకా ఏదో గ్రీన్ లీవ్స్ తోటి గ్రీన్ జ్యూస్ చేసుకున్నాము ఇంకా ఏవో చేసుకొని ఉన్నాము బీట్రూట్ చేసామా బీట్రూట్ కూడా చేసామంటారే నాకు గుర్తులేదు ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా జ్యూస్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి పుచ్చకాయ జ్యూస్ తాగుతున్నాము క్యారెట్ జ్యూస్ తాగుతున్నాము టమాటో జ్యూస్ తాగుతున్నాము టమాటో జ్యూస్ చేసాం మనం వీడియో ఉందనుకుంటా తాగుతున్నాము ఈ రోజు అయితే క్యాంటలాప్స్ అండి ఈ మధ్య చాలాసార్లు తాగాము క్యాంటలాప్స్ జ్యూస్ మీకు కూడా చూపిద్దాము క్యాంటలాప్స్ తో కూడా జ్యూస్ చేసుకోవచ్చు ఈ స్లో జ్యూసర్లో చాలా బాగా వస్తుంది ఈ హెస్టియా స్లో జ్యూసర్లో జ్యూస్ క్యాంటలాప్స్ తోటి చాలా బాగా వస్తుంది చాలాసార్లు తాగాక అనిపించింది మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అనిపించింది మన వీడియో చూసి చాలా మంది కొన్నారు ఈ హెస్టియా జ్యూసర్ ఇప్పుడు క్యాంటలాప్స్ కూడా చూపిస్తాను ఓకేనా చాలా బాగుంటది టేస్టీగా ఉంటది తాగుతుంటే చల్లగా చేసుకొని తాగుతుంటే మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట ఎండకి ఎండాకాలం ఏ జ్యూస్ అయినా కానీ వాటర్ కూడా కొంచెం చల్లగా తాగుతూ ఉంటే హాయిగా సహించినట్టు ఉంటుంది కదా అలాగే క్యాంటలాప్స్ జ్యూస్ కూడా చల్లగా తాగుదాం నేనేం చేశానంటే ఇప్పుడే తాగాలి కదా జ్యూస్ చేయగానే తాగాలి కాబట్టి చల్లగా లేకపోతే మళ్ళీ నాకు కష్టమే సౌర్యకి కష్టమే రమణ మాత్రం చల్లగా తాగడు ఆయనకి నార్మల్ రూమ్ టెంపరేచరే ఉండాలన్నమాట మా ఇద్దరి కోసం కాయనే ఫ్రిజ్ లో పెట్టేశాను నైట్ ఫ్రిజ్ లో పెట్టేశాను ఇప్పుడు జ్యూస్ చేయగానే తాగేయచ్చనమాట ఇంకా దీన్ని మళ్ళీ ఫ్రిజ్ లో అంటే జ్యూస్ ని మళ్ళీ ఫ్రిజ్ లో పెట్టుకోకుండా అప్పుడే తాగేయచ్చు అని చెప్పేసి ఫ్రిజ్ లో పెట్టానన్నమాట ఇప్పుడైతే ఈ కాయని నేను కిచెన్ లోకి వెళ్ళి కోసుకొని వస్తాను ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాను నేను ఎందుకంటే మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని కోసుకొని వచ్చాక మళ్ళీ జ్యూసర్ లో వేసి జ్యూస్ ఎలా వస్తుందో చూపిస్తాను ఓకేనా ఉండండి వస్తున్నా ఇదిగోండి కిచెన్ లోకి వెళ్ళి ఈ కిరణికాయని మేమైతే కిరణికాయ అంటాము క్యాంటలాప్స్ ఇంగ్లీష్ లో అయితే క్యాంటలాప్స్ ఇంకేమేం పేర్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ మీరు చెప్పండి ఇంకేమేమి అంటారో మీ ఊర్లలో వీటిని దీన్ని ఏమంటారో తెలియదు మీరు మీకు తెలిసిన పేరు నాకు చెప్పండి ఓకేనా అందరు చూస్తారు కదా దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఇప్పుడైతే నేను పొడుగు పొడుగ్గా ఇలా కోసానండి ఈ జ్యూసర్ లో వేయాలంటే ఇలా పొడుగ్గా కోస్తే సరిపోద్ది చిన్న చిన్న ముక్కలు కోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనమైతే క్యాంటలాప్స్ రెడీ చేసేసుకున్నాం కదండి ఇది హెస్టియా స్లో జ్యూసర్ అండి చాలా సార్లు చెప్పాను మీకు చాలా యూస్ఫుల్ అసలు ఎంత ఈజీగా ఉంటుందంటే జ్యూస్ చేసుకోవడం ఎప్పుడు అనిపిస్తే అప్పుడు టక్మన్ చేసేసుకోవచ్చు అనమాట గట్టిగా చూస్తే 10 మినిట్స్ పని జ్యూస్ చేసుకొని వాష్ చేసుకోవడం అంత కలిపి 10 మినిట్స్ పని అనమాట ఈ రోజంటే మీకు చూపించాలని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీద తీసుకొచ్చి సెటప్ అంతా ఇక్కడ పెట్టాను కానీ కిచెన్ లో పెట్టి కానీ చేసేస్తే అక్కడే అరుగు మీదే ప్లాట్ఫామ్ మీదే కానీ పెట్టి చేసేస్తే గట్టిగా 10 మినిట్స్ అండి అంతే టకటకా ఫ్రూట్స్ కోసుకోవడము గట్టగా వేసుకోవడము వెంటనే వాటర్ కింద పెట్టి క్లీన్ చేసేసామంటే సోప్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు ఏం అంటుకోదు ట్యాప్ కింద పెట్టి కడిగేసామంటే జస్ట్ 2-3 మినిట్స్ లో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా హెస్టియా స్లో జ్యూసర్ ఓకే దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే సైట్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు అప్పుడు నేను కొనింది ఎంత సౌర్య అప్పుడు మనం కొనింది 16,000 ఇప్పుడు ఎంత ఉందో నేను చూడలేదు అది 15, 16, 14 మధ్యలో మారుతా ఉంటుందండి అసలు రేటు ఇంత ముందు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు లింక్ ఇవ్వండి ఇది ఎలా కొనాలి అని అడిగినప్పుడు నేను మళ్ళీ కాస్ట్ చూస్తే ఒకసారి చూస్తే 14 ఉండింది ఒకసారి 15 ఉండింది ఒకసారి 16 ఉండింది అంటే చేంజ్ ఉంటుందిలేండి 15 చేంజ్, 16 చేంజ్ అలా మారుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఎంతుందో తెలియదు కానీ కింద అయితే లింక్ ఇస్తాను మీకు ఈ హెస్టియా ఒకటి కువింగ్స్ ఒకటి చాలా బాగున్నాయండి సేమ్ అనమాట రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు దీనికి సంబంధించిన ఇంకొక 2-3 కూడా ఉన్నాయి స్లో జ్యూసర్స్ అవి కూడా ఇస్తాను మీకు లింక్స్ ఇస్తాను మీకు ఏది నచ్చితే అని కొనుక్కోవచ్చు అన్ని పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు అన్ని మంచి బ్రాండెడ్ కంపెనీసే అనమాట రివ్యూస్ కూడా చూశాను నేను కొనేటప్పుడు అన్నిటికీ రివ్యూస్ చూశాను ఇది షేప్ బాగుంది కలర్ బాగుంది అని చెప్పేసి దీనికి వెళ్ళాను అనమాట నేను ఇది కొందాం అనుకున్నాను అందరికి ఇది నచ్చింది అసలు ఫైనల్ చేసింది అయితే కువిన్స్ ఫైనల్ చేసాము లాస్ట్ మినిట్ దాకా అదే అనుకున్నాము లాస్ట్ మినిట్ లో చేంజ్ అయ్యి ఇది తీసుకుందాం అనుకున్నాం పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు ఏదైనా ఓకే బాగానే ఉంటుంది మెయిన్ బ్రాండ్స్ 4-5 మీకు ఇస్తాను మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు ఓకేనా సరే ఇప్పుడైతే మనం జ్యూస్ వేసేసుకుందాము ఎంత ఈజీగా వస్తుందో చూపిస్తాను ఓకే ఒకటి వేసేద్దాం సౌర్య స్టార్ట్ చేద్దామా స్విచ్ ఆన్ చేసావా అక్కడ స్విచ్ ఆన్ చేయలేదు చూడు సౌర్య మాత్రం భలే హెల్ప్ చేస్తాడండి పాపం బిడ్డ పొద్దు నుంచి పని మానుకొని హాలిడేసేలేండి
అయినా గానీ పాప నాతో ఉండి వీడియో చేయడం ఇంకా అన్ని హెల్ప్ చేయడం అన్ని తెచ్చి ఇక్కడ పెట్టడం చాలా హెల్ప్ చేస్తాడు అన్నమాట కదా బంగా సౌర్య ఓకే 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 స్టార్ట్ ఓకే అండి ఇప్పుడు చేద్దాము చూడండి ఎంత ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుందో టైం పెట్టుకొని చూస్తే 4-5 నిమిషస్ ఏనండి కాయ కోసుకోవడమే మనకి లేట్ ఇంకా క్యాంటలప్స్ చాలా మంచిదన్నమాట దీంట్లో కే విటమిన్ ఉండండి క్యాంటలప్స్ లో చాలా రేర్ ఫుడ్స్ లో రేర్ వెజిటబుల్స్ లో కే విటమిన్ ఉంటుంది కదా మనకి క్యాంటలప్స్ లో సమృద్ధిగా కే విటమిన్ ఉంది దీంట్లో బాగా జింక్ ఉండండి జింక్ ఎందుకు గోల్డ్ గట్టిగా ఉండాలన్నా జుట్టు బాగుండాలన్నా హెయిర్ బాగా హెల్తీగా ఉండాలన్నా జింక్ చాలా అవసరం అన్నమాట బాడీకి ఇంకేముంది సౌర్య కాల్షియం కాల్షియం ఫుల్ గా కాల్షియం ఉండండి క్యాంటలప్స్ లో ఓకేనా ఇంకా పొటాషియం ఉంది ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా హెల్తీ సమ్మర్ లో మనకు బాగా దొరుకుతాయి మామూలు ఈ మధ్య మామూలు సీజన్ లో కూడా దొరుకుతున్నాయి గానీ కానీ సమ్మర్ లో చాలా తక్కువ రేట్ ఉంటాయి బాగా దొరుకుతాయి కదా మనం మిస్ చేయకుండా బాగా రెగ్యులర్ గా గానీ జ్యూస్ అయినా ముక్కలు తిన్నా చాలా హెల్తీయా కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు ప్రతి రోజు ఒక కాయ తినేటట్టు అంటే ఫ్యామిలీ ఒక కాయ ఒక్కొక్క కాయ కాదు ఒక ఫ్యామిలీకి ఒక కాయ తినేటట్టుగా ప్లాన్ చేసుకుంటే చాలా హెల్తీ అన్నమాట చూడండి ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము మిగతా నాలుగు మాటలు మాట్లాడాను తక్కువ జ్యూస్ వచ్చేస్తుంది స్లో జ్యూసర్లో కొంచెం ముక్కలు కూడా స్లోగా వేయాలండి చిన్నగా ఒకటి ఒకటి వేయాలన్నమాట చూడండి వేస్ట్ ఎలా వస్తుందో సౌర్య వేస్ట్ కూడా చూపించు అయిపోయాక ఇది కొంచెం ఎక్కువ పండింది ఇంకొక రోజు ముందుగా నేసుంటే ఇంకా చాలా బాగా వచ్చేదన్నమాట అంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోయేది కొంచెం ఎక్కువ పండిందన్నమాట ఇది కొంచెం క్రిస్పీగా ఉందంటే కాయ ఇంకా చాలా బాగా జ్యూస్ అసలు చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఎలా అంటే ముక్కలు మెత్త మెత్తగా ఉండడం వల్ల దీని లోపలికి వెళ్ళడానికి కష్టపడుతున్నాయి క్రిస్పీగా ఉంటే ఏంటంటే టక్మని వెళ్ళిపోతుంది అన్నమాట లోపలికి ఏ ఫ్రూట్ అయినా క్రిస్పీగా ఉంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి అయిపోయింది అసలు గట్టిగా 5 మినిట్స్ కూడా పట్టలేదు 3-4 మినిట్స్ అంతే అయిపోయింది చూడండి ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో ఇప్పుడైతే ఒకసారి చెత్త చూడండి ఎలా వచ్చిందో వేస్ట్ అన్నమాట ఇది దీంట్లో ఏం జ్యూస్ ఉండదండి ఇది బాగా ఎక్కువ పండింది కాబట్టి ఇటు మెత్త మెత్తగా కనిపిస్తుంది కానీ కాయ గాని క్రిస్పీగా ఉంటే అసలు ఇలా కూడా కనపడదు అన్నమాట ఒట్టి పీసులు పీసులుగా కనిపిస్తుంది దీంట్లో కూడా ఎక్కువ జ్యూస్ ఏం ఉండదు ఇటు పిండినా గానీ ఏం రాదు ఒట్టి చెత్తే వస్తుంది చూడండి నేను గట్టిగా పిండుతున్నాను ఒక డ్రాప్ కూడా జ్యూస్ రాదన్నమాట ఒట్టి చెత్తే ఇట్లా మెత్తగా ఇలా వస్తుంది చూడండి మళ్ళీ చూపించమంటారా నేను జ్యూసర్ కొనేటప్పుడు ఎన్ని వీడియోలలో చెత్త వస్తుంది ఎట్లా బయటకు వస్తుందో చూద్దామంటే ఒక్కళ్ళు కూడా చూపించలేదన్నమాట అందుకనే నాకు దీని మీద ఎక్కువ కన్సర్న్ ఉంది మీకు బాగా చూపిద్దాము అని చెప్పేసి చూడండి ఇలా జ్యూస్ లాగా ఏం రాదు ఒట్టి చెత్తే వస్తుంది అన్నమాట ఓకేనా అర్థమైందా మీకు బాగా అర్థమైందా అంటే బాగా కనపడిందా చెత్త బాగా కనపడిందా ఇదిగో చూడండి పీసులు పీసులుగా ఒట్టి చెత్తే అన్నమాట ఓకేనా ఇది చెత్తకు సంబంధించిన విషయము ఇది ఇప్పుడు నేను మొక్కలకు వేస్తాను పడేయను ఇంకా ఇదిగోండి జ్యూస్ చూడండి ఒక్క క్యాంటలప్స్ వేస్తే ఎంత జ్యూస్ వచ్చిందో ఇదిగో అండి కలర్ కూడా చాలా బాగుంటుంది చూడండి క్యాంటలప్స్ జ్యూస్ ఓకేనా గ్లాస్ లో పోస్తాను ఇప్పుడు ఒకసారి చేయగడుక్కొని వచ్చి గ్లాస్ లో పోస్తాను ఉండండి చూద్దాం వెంకట్ చూస్తున్నారా ఎంత బాగుందో రమణ ఇంకొక ఎక్స్ట్రా గ్లాస్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు ఇక్కడ నాకు పోయి అని చెప్పేసి వీడియో అవ్వని అబ్బ పోస్తాను అని చెప్తున్నాను నేను నాలుగు గ్లాసులు వచ్చేటట్టుందండి ఇదిగోండి ఇప్పుడు రెండు పోసానా సగమే అయింది ఇంకా సగం ఉందంటే 4 గ్లాసెస్ వచ్చాయన్నమాట చాలా చాలా బాగొస్తుంది జ్యూసు ఇది అసలు దీనికి మనీ 15,000-14,000 పెట్టడం అనేది చాలా వర్తి అన్నమాట బాగుంటుంది కదా హెల్తీగా ఉంటుంది ఎప్పుడు కావంటే అప్పుడు ఏ జ్యూస్ కావంటే ఆ జ్యూస్ తాగొచ్చు ఓకేనా
రమణకైతే ప్లెయిన్ నేను సౌర్య అయితే కొంచెం బెల్లం వేసుకుంటాము నేనైతే ఒక స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను నాకు స్వీట్ ఉంటే చాలా ఇష్టం అన్నమాట ఓకేనా ఈ పౌడర్ బెల్లం మనకు బయట సూపర్ మార్కెట్లలో బాగా దొరుకుతుందండి ఇట్లాంటి వాటి కలుపుకోవడానికి షుగర్ అంత మంచిది కాదు అంటున్నారు కాబట్టి బెల్లం ఇట్లాంటి వాటిలో జ్యూసుల్లో కలుపుకోవడానికి చాలా బాగుంటది ఇది ఈజీగా కరిగిపోద్దన్నమాట ఓకేనా ఇప్పుడైతే మనం తాగి చూద్దాం రెండు తాగుతాం ఇది టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు ఇదిగోండి జ్యూస్ రెడీ అయిపోయింది కదా దీంట్లో ఏం కలపలేదు ఓన్లీ ప్యూర్ క్యాంటలాప్స్ జ్యూస్ అన్నమాట దీంట్లో నేను బెల్లం కలిపాను ఎందుకంటే నాకు సౌర్యకి కొంచెం ఎక్కువ తీయగా ఉంటే ఇష్టము రమణకేమో ఇలా ప్లెయిన్ ఉండాలన్నమాట ముందైతే ఇది టేస్ట్ చేసి చెప్తాను మీకు బాగుంది అంటే తీయగానే ఉంది అసలు మామూలుగా అయితే కలుపుకోని అవసరం లేదు కానీ నాకు ఇష్టం కాబట్టి కలిపాను అన్నమాట ఏం కలుపుకోకుండా తాగొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ బెల్లం కలిపిన జ్యూస్ స్వీట్ గా బాగుంది మంచి ఫ్లేవర్ కదా క్యాంటలాప్స్ అంటే ఒక క్యాంటలాప్స్ తెచ్చి ఇంట్లో పెడితేనే ఆ స్మెల్ ఇల్లంతా వస్తా ఉంటదన్నమాట మంచి టేస్టీగా బాగుంది చాలా బాగుంది హెల్తీ కూడా చెప్పాను మీకు కే విటమిన్ ఉంటుంది పొటాషియం ఉంటుంది జింక్ ఉంటుంది హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ హెల్తీగా గోల్డ్ హెల్తీగా ఉండాలంటే జింక్ చాలా అవసరం అన్నమాట ఇంకేముంటుంది సౌర్య కాల్షియం ఉంటుంది కాల్షియం మర్చిపోతున్నా స్టార్టింగ్ నుంచి కాల్షియం సమృద్ధిగా ఉంటుంది అన్నమాట ఓకేనా తెచ్చుకోండి కుదిరితే మిక్సీ అయినా వేసేసుకోండి జ్యూసర్ ఉంటే ఓకే జ్యూసర్ కొనుక్కుంటే ఓకే జ్యూసర్ లేకపోయినా కానీ మిక్సీ అయినా వేసుకొని క్యాంటలాప్ జ్యూస్ రెగ్యులర్గా తాగండి సమ్మర్లో ఓకేనా హాయిగా ఉంటుంది చల్లగా తాగుతుంటే జ్యూసర్ మాత్రం ట్రై చేయండి కొనుక్కుంటే మాత్రం చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఓకేనా ఆ ఏముందిలే మిక్సీలో వేసుకోవచ్చు కదా అనుకుంటాం కానీ మిక్సీలో వేసుకుంటే ఇలా రాదు పేస్ట్ పేస్ట్గా అట్లా వస్తుంది అనమాట దాంట్లో మళ్ళీ వాటర్ కలుపుకొని తాగాలి ఇప్పుడైతే ఆ పేస్ట్ పేస్ట్గా ఉండదు ఎందుకంటే మనం మొత్తం ఇదంతా చెత్త అంతా తీసేసాం కాబట్టి వచ్చేసింది కాబట్టి అట్లా గుజ్జుగుజ్జుగా అలా ఉండదు అనమాట బాగుంటుంది జ్యూస్ బాగుంటుంది చూడడానికి ప్లెయిన్గా ఉంటుంది తాగడానికి కూడా ప్లెయిన్గా ఉంటుంది చాలా హెల్దీ ఓకేనా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను విత్తనాలు ఉన్నాయి కదా క్యాంటలాప్స్ విత్తనాలు నేను ఇంతకుముందు ఒక మైక్రోగ్రీన్ వీడియో దోస గింజలతో పెట్టాను కదా ఇది మీకు చెప్పలేదు అంటే చెప్పాను కానీ మీకు చూపించలేదు సేమ్ అలాగే నేను ఈ గింజలు వేస్ట్ చేయను అనమాట తీసి వాటర్లో కడిగి ఇలా ప్లేట్లో వేసి పక్కన పెడతాను అంటే ఆల్రెడీ నాకు మూడు తొట్లల్లో ఉన్నాయి రెగ్యులర్గా తాగుతాం కదా విత్తనాలు తీసి అట్లా వేస్తా ఉంటే ఇప్పుడు అన్ని తొట్లల్లో ఈ మైక్రోగ్రీన్స్ క్యాంటలాప్స్ మైక్రోగ్రీన్స్ వచ్చున్నాయన్నమాట ఇప్పుడు మళ్ళీ వేయలేను అవన్నీ తీయాలి అప్పుడు మళ్ళీ వేయాలి అందుకని చెప్పేసి కోసినప్పుడల్లా ఏం చేస్తానంటే ఇలా కడిగి ప్లేట్లో పెట్టి పెడతాను ఏదన్నా ఒక తొట్లో నుంచి లాగేశాక మైక్రోగ్రీన్స్ అన్ని తీసేశాక మళ్ళీ వేస్తాను అనమాట మళ్ళీ వచ్చేస్తాయి 4-5 డేస్ కల్లా వచ్చేస్తాయి మొలకలు భలే వస్తాయి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి చూపిస్తానులేండి మీకు చిన్న క్లిప్ తీసి ఇప్పుడు దీంట్లో కలిపి చూపిస్తాను చూడండి మీరు కూడా వేస్ట్ చేయద్దు విత్తనాలు తొట్లో వేసేసి ఊటిని మట్టిని అలా అలా కలిపేశారంటే మైక్రోగ్రీన్స్ వస్తాయి చాలా హెల్దీ మైక్రోగ్రీన్స్ కూడా ఓకేనా లేదు అలా వేసే అవకాశం లేదు మా ఇంట్లో ఒక తొట్టి కూడా లేదనుకున్నారనుకోండి ఈ విత్తనాలు కూడా జ్యూస్తో పాటు వేసేయండి దీని లోపల ఉన్న పప్పు నలిగిపోయి పప్పులోంచి మిల్క్ బయటకు వచ్చినా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ టేస్ట్ మీకు అర్థమవుతుంది అనమాట ఈ పప్పులో ఉన్న జ్యూస్ కూడా ఈ జ్యూస్లోకి వస్తుంది ఓకేనా దీంట్లో తక్కువే ఉండవు పప్పులు ఒక ఈ తొక్కలన్నీ పోగా ఒక 2-3 స్పూన్లు పప్పులు వస్తాయి కదా ఆ పప్పులు నలిగిపోయి దీంట్లోకి జ్యూస్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఓకే అండి అదే సంగతి విత్తనాలు కూడా వేస్ట్ చేయొద్దు తొక్క కూడా వేస్ట్ చేయొద్దు ఇది కూడా మొక్కలకి వేసేస్తాను జ్యూస్ అయితే మేము తాగేస్తాం కూలింగ్ తగ్గిపోతుంది వీళ్ళందరూ వెయిటింగ్ అనమాట రమణాడు చూడు ఇక్కడే గ్లాస్ పట్టుకొని నిలబడుకో ఉన్నాడు ఫస్ట్ ఆయనకి ఇచ్చేసేయాలి తర్వాత నేను తాగేసేయాలి సౌర్యకేమో లాస్ట్ ఇస్తాను ఓకేనా సౌర్య సరే నీకే ఫస్ట్ ఇస్తాను ఓకేనా ఓకే అండి బాయ్ లింక్ అయితే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇది ఒక్కటే కాదు ఇంకో 4 కూడా ఇస్తాను మీకు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు ఓకేనా బాయ్ ఇంకా మన జ్యూస్ వీడియోకి హెచ్టీఆర్ జ్యూసర్ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇంకా మనకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇంకా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య మీకు కొత్త వస్తువులు కాదు నేను నాకు నచ్చిన కొన్ని వస్తువులు అని చెప్పి కొన్ని వీడియోస్ కూడా పెడుతున్నాను కదా అలాగే అవి కూడా పెడుతుంటాను మనం పొలం వీడియోస్ ఉంటాయి ఇలా జ్యూసులు ఉంటాయి వంటలు ఉంటాయి ఇంకా ఏవేవో కబుర్లు ఉంటాయి ఓకేనా ఓకే అండి బాయ్.